ఏపీ పరిపాలనపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. సిపిఐ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ తన ఏకపక్ష నిర్ణయాలతో తన మెడకు తానే ఉరితాడు బిగించుకుంటున్నాడని ఈ సందర్భంగా అన్నారు. రాజధాని అంశంపై ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మీడియాపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరారు. దాంతో పోల్చుకునే పరిస్థితి గురించి తీసుకొచ్చారు. ఈ పద్ధతులు మార్చుకో, ఇప్పుడు దాదాపు రైతులు మహిళలే కాదు రాష్ట్రమంతా చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అమరావతి రాజధానిగా మేము కొనసాగిస్తామని స్పష్టంగా ప్రకటన చేయాలి. కనీసం రేపు సోమవారమైనా ఆ ప్రకటన గురించి రావాలి. నేను ఆ ప్రకటన రాదు, నేను కూడా అందరూ రెచ్చగొడతాను, అన్ని చోట్ల కూడా నేను వాళ్ళని పంపిస్తే వీళ్ళు పంపిస్తా అంటే మాకు ఎవరికి ఏమి కాదు. ఇప్పుడు నీకే వచ్చింది పరిస్థితి. 2 నెలల కాలంలో నువ్వు దాన్ని ఏమంటారు డమ్మీ కాంగా, డమ్మీ కాంగా పంపిస్తాను. నీ ఇంటి దగ్గర నుంచి నీ ఆఫీస్కి నువ్వు పోలీసు లేకుండా పోలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు నువ్వు రాష్ట్రమంతా కూడా బాగా తెలియని వాడివి. ఇవాళ నీ ఇంటి దగ్గర నుంచి నీ ఆఫీస్కి పోలేని పరిస్థితి ఎవరు కల్పించారు? ప్రతిపక్షాల వల్ల రాలా, నీ వ్యవహారం వల్ల, నీ నిర్ణయాల వల్ల, నీ జడ్జ్లకు నిర్ణయాల వల్ల ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా రాష్ట్రంలో ఈ గందరగోళ పరిస్థితికి ఫుల్ స్టాప్ పెట్టాలని కోరుతా ఉన్నాను. గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టి అమరావతి రాజధానిగా కొనసాగించాలి. అదేవిధంగా వెనుకబడిన రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనే అంశంపై కూడా దృష్టి సారించాలి. వీటిపైన చర్చించడానికి ముఖ్యమంత్రి గారు తక్షణమే ఆల్ పార్టీ మీటింగ్ కూడా ఏర్పాటు చేయాలని మీ ద్వారా మనం విజ్ఞప్తి చేస్తాము. ఎంఎస్ఓను పిలిపించి ఏబిఎన్ టీవీ 5 ఛానల్ ఇవన్నీ కూడా పంపించారు. దానిపైన కూడా ఢిల్లీ వరకు కూడా ఈ అంశం పోయింది. ఆ తర్వాత ఇప్పుడు ఏమంటే రాజధానిలో నిజంగా రెండు రోజులు కవరేజ్ ఇస్తున్నారని గత 40 రోజులుగా ప్రతి ఛానల్ కవరేజ్ ఇచ్చింది. కవరేజ్ ఇస్తున్న వారిపైన కక్ష పెట్టి ఎవరైతే కవరేజ్ ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా బెదిరించడానికి కోరుతున్నారు. చివరికి లాంగ్ డేవిడ్ కేసులు పెడతారు. ఎవరి కేసులు? అది ప్రజలకు తెచ్చిన కంప్లైంట్స్ కాదు. ఆ కంప్లైంట్స్ పోలీసులతో ఇప్పించి, ఇది ఒక విచిత్రం, పోలీసులతోనే కంప్లైంట్, పోలీసులు విచారణ చేస్తారు, పోలీసులే అరెస్ట్ చేస్తారు. కాబట్టి పోలీసుల ద్వారా దీన్ని అంతా కూడా అంశాలను ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి వాటికి కావలేదు. నేను కూడా ఈ అంశం పైన డీజీపీ గారిని కూడా కలవబోతా ఉన్నాం. ఇవాళ రిపోర్టర్స్ పైన ఏవైతే వాళ్ళ తప్పుడు కేసులు, అక్రమ కేసులు బనాయించారో తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టడం ద్వారా లేదా ప్రజలు తమ స్వేచ్ఛగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయకుండా మీడియాను నియంత్రించడం ద్వారా ఈ రాష్ట్రంలో నీ పరిపాలన కొనసాగించలేదు. ఇది సరైనది కాదు. మేము తీవ్రంగా తప్పు పడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. అవసరమైతే దీనిపైన మీడియా వాళ్ళ ముఖ్యంగా జర్నలిస్ట్ సంఘాలతో కూడా సంప్రదించి వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి మేము పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన ఒత్తిడి కావాలనుకుంటున్నాం. ఇలాంటి పరిస్థితులు కొనసాగుతుంది, దానికి పరాకాష్ట మీడియా మీద ఆంక్షలు. ప్రజాస్వామ్యంలో చట్టసభలలో ప్రతిపక్షాల నోరు మోయించడం, ఫోర్త్ ఎస్టేట్ లాంటి మీడియాని తమ చుట్టూ ఉంచుకోవాలనే ప్రయత్నం చేయడం ఎప్పటికీ మంచిది కాదు. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయంటారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 7 మాసాల 24 రోజుల పాలనలో ఆత్మహత్య సదృశ్యమైన పాలన కొనసాగించుకుంటున్నారు. సంక్షేమ పథకాల పేరుతో కొన్ని మంచి పనులు చేసుకుంటూ ఇసుకపై ఆంక్షల దగ్గర నుండి అసలు సమస్యగా
తాము క్రియేట్ చేసుకున్న సమస్యగా రాజధాని సమస్య జగన్మోహన్ రెడ్డి గారు మెడపి ఉరితాడులాగా మారబోతుంది. మేమందరం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, చంద్రబాబు నాయుడు గారు బంగారపల్లెంలో అధికారాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు అన్నారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెండి పళ్ళెంలో అధికారాన్ని కాలగొనడానికి ఆయనకు ప్రయత్నం చేసుకుంటున్నారు. రాజధాని ప్రాంత మహిళలు చూపిన తెగువ చైతన్యం వెరపు లేని పోరాట పట్టుకు వారికి జేజాలు పలుకుతున్నారు. శాసన మండలిలో చైర్మన్ని కించపరిచి ఆయన ఛాంబర్లో బంధించడానికి చేసిన వికృత శాస్త్రలు మంత్రివర్గ ప్రతిష్టని మంత్రుల ప్రతిష్టని దిగజార్చాయి. అలాంటి ఒత్తిడిలో కూడా మండలి స్పీకర్ తన విచక్షణాధికారంతో సెలెక్ట్ కమిటీకి పంపడం ఎంతైనా అభినందనీయం. ఈ పరిస్థితుల్లో రామకృష్ణ గారు చెప్పినట్లు హైకోర్టులో ఫిబ్రవరి 26 దాకా కాలు కదలకుండా డిపార్ట్మెంట్ని తరలించకుండా ఆదేశాలు ఇవ్వడమే కాకుండా ఇది సుప్రీంకోర్టుకి వెళ్ళినా ముకుల్ రోహిత్కి లాంటి ఉన్నత న్యాయవాదులు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన కేబినెట్ కానీ వైసీపీ ఎమ్మెల్యేలు కానీ వారి అంతరాత్మ సాక్షిగా వారు చేస్తున్నది తప్ప ఒప్ప అని ఒక్కసారి ప్రశ్నించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తప్పుడడుగు వేస్తున్నట్టు అర్థమవుతుంది. అందువల్ల రాష్ట్రంలో ఉన్న ఆయన మినహా 150 ఎమ్మెల్యేలు ప్రజలకు ఏ వాగ్దానం చేశారు, ఎన్నికల ముందు రాజధాని ఏం చెప్తారు, రోజా గారు ఏం చెప్పింది, ఇల్లు ఎలా కట్టుకుంటున్నారని చెప్పింది, కుమారెడ్డి గారు ఏం చెప్పారు, బొత్స సత్యనారాయణ గారు ఏం చెప్పారు, ఇలాంటి మాటలన్నింటికీ తిరోధకాలు ఇచ్చి రాజధానిని తరలించాలనే ఒక కుచ్చితపు బుద్ధితో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న గోతిలో తానే పడతాడని హెచ్చరిస్తూ తక్షణమే రాజధాని విషయం మీద మనసు మార్చుకొని 5 కోట్ల మంది ప్రజలకి భవిష్యత్తు తరాలకి ఉపయోగపడే విధంగా 8,000 ఎకరాలు మిగులుతుందా, 10,000 ఎకరాలు మిగులుతుందా, దాన్ని ఉపయోగించుకొని ఈ రాష్ట్ర పురోభివృద్ధికి తోడ్పడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మనసు మార్చుకోవాలి. అది లేకపోతే ఆత్మహత్య సదృశ్యమై ప్రజల నుండి వేరుపడిపోయి చివరికి హిట్లర్ 2వ ప్రపంచ యుద్ధంలో ప్రపంచాన్ని జయిస్తాడనే కాంక్షతో ఆత్మహత్య ఎలా చేసుకున్నాడో ఆ స్థితి జగన్మోహన్ రెడ్డి గారికి పడుతుందని హెచ్చరిస్తున్నాను. Thank you.